నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాలలకు వచ్చే పిల్లలు ప్రతి ఒక్కరూ భోజనం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసింది. అయితే ఈ భోజనం సప్లై ప్రైవేట్ ఏజెంట్స్ అయిన బెండపూడికి చెందిన ఒక సంస్థకు ఇవ్వడంతో భోజనం గుడ్లు బాగోక ఆ భోజనం తినడం వల్ల పిల్లలు అనేక రోగాలకు గురవుతున్నారన్నారు. ఈ విషయంపై పిల్లల తల్లిదండ్రులు పలుమార్లు స్కూల్ హెచ్ఎంకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. కొంతమంది పిల్లలు స్కూల్లో భోజనం బాగకపోవడంతో ఇడ్డివంత నుంచి భోజనం తీసుకెళ్తున్నారు. అర్ధరాత్రి తెల్లవారుజామున అని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భోజనం బాగోలేదని గత 3-4 సంవత్సరాల నుంచి చెప్పినా నిమ్మకి నిరెత్తినట్టు ఉంటున్నారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్కూల్ యాజమాన్యం చెబుతున్నారు. పిల్లలు స్కూల్లో రాకటమే ఆ ఫుడ్ వచ్చేస్తుంది. అంటే ఈ లెక్కన ఎక్కడ ఉంటున్నారండి ఆ పిల్లలు? అప్పటికి దాదాపు చాలా మంది స్కూల్ పంపించాలి, స్కూల్ పంపించాలంటే అప్పటికే వచ్చేస్తామంటే మరి వాళ్ళు ఫుడ్ ఎప్పుడు ఉంటున్నారో తెలియదు కదండి. అంటే ఎప్పుడు ఉన్నారో తెలియదు కదా. మేము 9 గంటలకు ఉండి పంపిస్తుంటాం. అలాంటిది మరి పొద్దున్న ఏ రాత్రి అంటే ఏ పంపించేటప్పుడు ఫుడ్ ఇది.